నమస్కారం, వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. నేను కృష్ణ కుమార్. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వచ్చే నెలలో నగర పర్యటనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాక. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేసిన ఆ పార్టీ నేత నాదేండ్ల మనోహర్. महाकवि గురజాడ అప్పారావుకు నివాళి అర్పించిన పలువురు ప్రముఖులు సమాజ చైతన్యానికి గురజాడ చేసిన కృషిని కొనియాడిన వక్తలు. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలను తప్పుపట్టిన టీడీపీ నేత పాసర్ల ప్రసాద్ అయ్యన్నను విమర్శించే స్థాయి గుడివాడకు లేదని ఎద్దేవా. महाविशाखను మురికివాడల రహిత నగరంగా తీర్చిదిద్దడం తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన వైసీపీ నేత కేకే రాజు ప్రజలకు మౌలిక వస్తువుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టీకరణ. వార్తల్లో ముందుగా పవన్ కళ్యాణ్ వచ్చే నెలలో విశాఖలో పర్యటిస్తారని జనసేన పిఎస్సి చైర్మన్ నాదేండ్ల మనోహర్ తెలిపారు. నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటానికి జనసేన అధినేత మద్దతు తెలియజేస్తారని పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకుని వెళ్లే సమయం ఆసన్నమైందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపాధి వచ్చే విధంగా మంచి నిర్ణయాలు కేంద్రం తీసుకోవాలన్నారు. స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ బీజేపీ నాయకులతో మాట్లాడి వారిని ఒప్పిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు ఓపికగా పరిస్థితి వేచి చూశామని, ఇప్పుడు మా స్వరం వినిపిస్తామని మనోహర్ అన్నారు. అమిత్ షాతో పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు ఈ విషయంపై చర్చించారని స్పష్టం చేశారు. ఇన్ని రోజులు వేచి చూశారు, ఇంకొద్ది రోజులు వేచి చూస్తే స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ కళ్యాణ్ ఏ విధంగా పోరాడతారో అందరూ చూస్తారని ఆయన పేర్కొన్నారు. విశ్వమానవాళికి శ్రేయస్సును ఆకాంక్షించి చాతుర్మాస్య దీక్షను పూర్తి చేశానని విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి తెలియజేశారు. చాతుర్మాస్య దీక్ష పూర్తి చేసుకుని నగరానికి వచ్చిన స్వరూపానందేంద్రకు విశాఖ విమానాశ్రయంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు, ఆయన అనుచరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఏడాది తాము చాతుర్మాస్య దీక్ష చేపడతామని తెలియజేశారు. సకల జీవకోటి సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ దీక్షను నిర్వహిస్తామని తెలియజేశారు. ప్రధానంగా మానవాళి ఎటువంటి కష్టాలు లేకుండా చూడమని, ఆ శ్యామలాదేవిని ప్రార్థిస్తామని అన్నారు. ఆ దేవి కరుణా కటాక్షాలు సర్వమానవాళిపై ఉంటాయని పేర్కొన్నారు. చాలా దిగ్విజయంగా గంగమ్మ తీరాన చాతుర్మాస దీక్ష పూర్తి చేసుకున్నారు. గంగా స్నానం, రాజశ్యామల అనుష్ఠానం, భాష్యోచ్చారణ ఒక తపస్సుగా గొప్పగా జరిగింది. ఇప్పటికీ విశాఖశ్రీ శారదాపీఠం ప్రతి సంవత్సరం 3 నెలలు కానీ 4 నెలలు కానీ గంగా తీరాన తపస్సు చేసే ఏకైక పీఠ విశాఖశ్రీ శారదాపీఠం. ఇందులో భాగంగా కూడా ఎక్కువ రోజు ఉండి భగవంతుడి కోసం, ఈ సమాజం శ్రేయస్సు కోసం చాలా అద్భుతంగా అనుష్ఠానం చేసి గంగమ్మ దీవెనలు పొంది మళ్ళా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం చేరుకోవడం జరిగింది. మహాకవి గురజాడ 159వ జయంతిని పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి వినూత్న ఆలోచన చేశారు. కోవిడ్ను దృష్టిలో పెట్టుకుని
प्रत्यक्ष विद्यार्थुलु पाल्गोनलेनि परिस्थिति उन्नंदुन वारंदर्नी जूम द्वारा पाल्गोनि गुरजाड विरचित गेयान्नि देशमुनु प्रेमिंचुमन्न मंची अन्नदि पेंचुमन्न ओकेसारि सामूहिकंगा आलपिंचि एर्पाटु चेशारु। मुंदुगा महाराजा संगीत कलाशाल वारु पाडि विनिपिंचगा तदुपरि अंदरू अदे बाणीलो पाडारु। ई कार्यक्रमंलो 34 मंडल प्रधान केंद्रालो उन्न पाठशालल 5 मुनिसिपल 25 केजीबीवी पाठशालालु 11 డిగ్రీ కళాశాలల విద్యార్థులతో పాటు కోరుకొండ సైనిక్ స్కూల్ విద్యార్థులు, గిరిజన విశ్వవిద్యాలయం సెంచురియన్ విద్యార్థులు, ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి మాట్లాడుతూ గురజాడ గీతాన్ని ఆలపించిన తర్వాత విద్యార్థులకు ఆ గేయ మర్దాన్ని భావాన్ని అర్థమయ్యేలా ఉపాధ్యాయులు వివరించాలని అన్నారు। వినూత్నంగా అందరిని కలుపుతూ చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులైన వారందరికీ అభినందనలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ నుంచి కలెక్టర్తో పాటు జేసీలు డాక్టర్ కిషోర్ కుమార్, జె వెంకటరావు, పర్యటన అధికారి లక్ష్మీనారాయణ, ఐఎండ్పిఆర్ ఏడీడీ రమేష్, రాజీవ్ విద్యా మిషన్ ప్రాజెక్ట్ అధికారి డి కీర్తి తదితరులు పాల్గొన్నారు। అప్పుడు నెక్స్ట్ 5th పారా సార్, ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్పాను। విశాఖ వీరప్పన్ విజయసాయిరెడ్డిని అయ్యన్న పాత్రుడిని విమర్శించే స్థాయి గుడివాడ అమర్నాథ్కు లేదని టీడీపీ నేత పాసల ప్రసాద్ అన్నారు। అధికార పక్షం నేతలు విశాఖలో భూకబ్జాలు చేస్తుంటే కనిపించడం లేదా అని గుడివాడని సూటిగా ప్రశ్నించారు। వాటి గురించి మాట్లాడే దమ్ము ఉందా అంటూ నిలదీశారు। నగరంలోని టీడీపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అయ్యన్న పాత్రుడు ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతూ ఉంటే ఎందుకు అంతలా మండిపడుతున్నారని ఎద్దేవా చేశారు। సత్తా ఉంటే ఆయన చూపిన లోపాలను సరిచేసుకొని ప్రజారంజక పాలన సాగించాలని సవాల్ విసిరారు। నగరంలోని వైసీపీ పార్టీ కార్యాలయమే మీ పార్టీ నేత అవినీతి మోసాల పునాది నుంచి ఏర్పడిందని అన్నారు। అందులో కూర్చొని మాట్లాడేందుకు సిగ్గులేదా అంటూ గుడివాడను ప్రసాద్ నిలదీశారు। ప్రశ్నలు పెట్టి ప్రభుత్వాన్ని నొసుకులను ప్రభుత్వం చేస్తున్న అకృత్యాలను అడుగుతుంటుంటే మీకు అర్థం కావడం లేదు, ఎందుకంటే అది మీ భాష కాదు। మీ భాష దరిదాపుల్లోకి వచ్చి మాట్లాడితే మీకు ఇప్పుడు అర్థమైంది, అర్థమయ్యి మీకు ఇప్పుడు ఆ భాష కోసమే మాట్లాడుతున్నారు। కానీ మీరు అయ్యన్న పాత్రుడు గారు అడిగిన మాటకి సమాధానం చెప్పగలరా అని అడుగుతున్నాను అమర్నాథ్ గారు। మీ పేపర్లోనే వచ్చింది మటన్ అమ్ముతామని, మీ పేపర్లోనే వచ్చింది చేపలు అమ్ముతామని, మీ పేపర్లోనే వచ్చింది వాకింగ్ స్టోర్స్ పెడతామని వైన్ షాప్స్కి, మరి ఇవన్నీ నిజ వాస్తవం కాదా? ఇది సీఎం చేసే పనులేనా అని అడిగారు అతను, దాని సమాధానం చెప్పండి। సమాధానం మీ దగ్గర లేవు, ఎందుకంటే మీ పార్టీ ఆఫీసే ఒక అవినీతి పునాది మీద ఏర్పడిన ఆఫీస్ అది।
అలాంటి ఆఫీస్ లో కూర్చొని దేయాలు వేదాలు వల్లించినట్టు మీరు అక్కడ నీతి కబుర్లు చెప్తున్నారు. మరి ఆ ఆఫీస్ పునాది ఎవరు? అయ్యన్న పాత్ర గారు వీరప్పన్ అన్నారు. మీరు విశాఖ విశాఖ వీరప్పన్ అయ్యన్న పాత్ర గారు కాదు, మీ విజయసాయిరెడ్డి గారు. మీ విజయసాయిరెడ్డి గారు ఈ మూడు జిల్లాల్ని కొల్లగొడుతున్నారు. అతనే అడుగులకు మడుగులొత్తుతూ అతను చెప్పిన స్క్రిప్ట్ను మీరు మాట్లాడుతూ మీరు ప్రవర్తించడం మంచిది కాదని మేము తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మీరు కూడా ఒక రాజకీయ కుటుంబం. మీరు మీ తాతగారి దగ్గర నుంచి మీకు అన్ని విషయాలు తెలుసు. ఈరోజు ఇలాంటి వాళ్ళ కోసం మీరు ఈ రకంగా మాట్లాడడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఈరోజు రోజుకోట బయటపడుతుంది. మీ పార్టీ నాయకులు చేసిన పనికి మీ పార్టీ నాయకులే సస్పెండ్ చేస్తున్నారు. మరి గతంలో కొయ్య ప్రసాద్ రెడ్డి గారిని సస్పెండ్ చేసింది ఎవరు? అతను చేసిన కార్యక్రమాలండి. ఈ రోజున మళ్ళా విజయ్ ప్రసాద్ గారిని కటకటాల్లో పెట్టింది ఎవరు? మరి అతను కట్టించిన అవసరమే కదా మీరు కూర్చుంటున్నారు, తెల్లారితే మాట్లాడుతున్నారు. మీ ఎమ్మెల్యే ఎలమంచిల ఎమ్మెల్యే కబ్జా చేసి దేవుడి స్థలాన్ని కబ్జా చేసి ఇల్లు కట్టుకున్నాడు, అతని గురించి మీరు మాట్లాడరు. అయ్యన్న పాత్రి గారు పట్టుకొని అంత పెద్ద మనిషిని పట్టుకొని అతన్ని మీరు వీరప్పని అంటారా? మీకే అధికారం ఉందిగా, అతను చేసిన తప్పులుంటే అరెస్ట్ చేయండి, కేసులు పెట్టండి, విచారణ చేయండి. ఏది చేత కాకుండా మాట్లాడటం ధర్మం కాదు. మీ నాయకుడు ఇచ్చిన స్క్రిప్ట్ని చదవడం ధర్మం కాదు. అయ్యన్న పాత్రుడు గారు ఒక శక్తి. అయ్యన్న పాత్రుడు గారు అంటేనే నాయకత్వానికి ప్రతీక. 83 నుంచి ఒకే పార్టీలో ఎమ్మెల్యేగా గెలుస్తున్నటువంటి నాయకుడు విశాఖపట్నం జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే అతను అయ్యన్న పాత్రుడు గారు. నమ్మకం అతను అంటే. అలాంటి వ్యక్తిని మరోసారి చౌలం చేస్తాను, మీరెవరైనా అతను టచ్ చేయగలరా? అతని ఇంటి గోడనైనా టచ్ చేయగలరా? మీ ఎమ్మెల్యేలు ఎవరైనా పోలీసులు అడ్డు పెట్టుకొని ఎగరడం కాదు, పోలీసులు వదిలిస్తే మీకు తెలుస్తుంది మీ పరిస్థితి. మీరు ఎక్కడి వరకు వస్తారో, ఎంతవరకు వస్తారో, ఎంత పైకి వస్తారో తెలుస్తుంది. విజయనగరం వాసి మహాకవి గురజాడ వెంకటప్పారావు జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. మహాకవి గురజాడ అప్పారావు 159వ జయంతి వేడుకలు విజయనగరంలో నిర్వహించారు. గురజాడ స్వగృహంలో గల ఆయన విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, ఎమ్మెల్సీలు సురేష్ బాబు, రఘువర్మ, జిల్లా కలెక్టర్ ఏ సూర్యకుమారి, ఎస్పీ దీపిక, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, పలువురు అధికారులు, కవులు, సాహితీవేత్తలు, మేధావులు గురజాడకు నివాళులర్పించారు. గురజాడ నివాసం నుంచి సంగీత కళాశాల కూడలి వరకు గురజాడ గేయాలు ఆలపిస్తూ పాదయాత్ర నిర్వహించారు. గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం నాటకంలో కొన్ని సన్నివేశాలను సంగీత కళాశాల విద్యార్థులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా కలెక్టర్ సూర్యకుమారి మాట్లాడుతూ గురజాడ సాగించిన రచనలో గొప్పతనాన్ని వివరించారు. ఆనాడు సమాజంలో పాతుకుపోయిన మూఢ ఆచారాలను పారద్రోలేందుకు గురజాడ చేసిన రచనలు అమోఘమని కొనియాడారు. సమాజ చైతన్యానికి నిరంతరం గురజాడ తన కలంతో కృషి చేశారని పేర్కొన్నారు. గురజాడ గృహాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు డాక్టర్ జీసీ కిషోర్ కుమార్, జె వెంకటరావు, జిల్లా ఎస్పీ దీపికా పాటిల్, పలు విభాగాల ఉన్నతాధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. చిత్రపటాన్ని లలిత అండి, ఈరోజు 159th జయంతి గురజాడ వారికి జరుపుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. ఒకరిద్దరు పేపర్లో రాశారు జయంతికి వర్ధంతికి పూలమాలలు తప్ప ఏమి చేయట్లేదు అని చెప్పి. మా ప్రీతమ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ పాటికి మీరు చూసే ఉంటారు, వాటి మీద
గురజాడ సూక్తులు కొన్ని అంటించబడ్డాయి. ఈ సందర్భంగా మేము తీసుకున్న డిసిషన్ ఏంటంటే ప్రతి విలేజ్ సెక్రటేరియట్లో ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో ముందుగా సూక్తులు ఒకటే గోడపైన అతికించాలి రానున్న తరాలకి తెలియడం కోసం అని చెప్పి. అలాగే ఇప్పుడు 11 o'clock లైవ్లో ఒకటేసారి 100 మంది పాటలు పాడటం గురజాడి వారి పాటను ఇప్పుడు ఏదైతే మీరు విన్నారో లైవ్లో అందరూ కూడా ఒకటేసారి ఇది పాడటం జరుగుతుంది. ఈ స్లోగా ప్రతి స్కూల్కి ప్రైవేట్ కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ స్కూల్ కానివ్వండి ప్రతి వాళ్ళు కూడా ఈ పాటని ప్రేయర్ సాంగ్ కింద ప్రార్థనా గీతం కింద పాడాలన్నది. విజయనగరం టౌన్కి సంబంధించి ప్రాచుర్యం బాగుంది కానీ ఆయన ఇతరాత్ర కూడా ప్లేసెస్తో ఇక్కడ ముడిపడి ఉన్నది. ఆయన జీవిత ఘట్టాలు చూస్తే మరీ యొక్క మనం ఏంటంటే ఈ జిల్లాలో ఆయన ఇంతకాలం ఉన్నందుకు మనకందరికీ గర్వకారణం. విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం రాజకీయ విభేదాలు ఉన్నా కలిసి వచ్చే అన్ని పార్టీలతో కలిసి వామపక్షాలు పోరాడతాయని సిపిఐ జాతీయ కార్యదర్శి రాజ్యసభ సభ్యుడు బినోయ్ విశ్వం తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెంచిన విద్యుత్ ఛార్జీలు, 3 వ్యవసాయ నల్ల చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జింక్ గేటు నుంచి కోర్మన్నపాలెం జంక్షన్ వరకు కామ్రేడ్లు పాదయాత్ర నిర్వహించారు. కామ్రేడ్లు నిర్వహించిన పాదయాత్రతో పారిశ్రామిక వాడ ఏర్పెక్కింది. అనంతరం కోర్మన్నపాలెం జంక్షన్లో జరిగిన బహిరంగ సభలో బినోయ్ విశ్వం మాట్లాడుతూ మోడీ ఆత్మనిర్భర్ పేరుతో దేశ సంపదను అమ్మేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ప్రైవేట్ సంస్థలకు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే దేశంలోని అనేక ప్రైవేటు రంగ సంస్థలను దశలవారీగా ప్రైవేటీకరణ చేస్తూ దేశ సంపదను మోడీ సర్కార్ నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అదానీ అంబానీలు తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం విశాఖ భూములపై కన్నేశారని పేర్కొన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవానికి చిహ్నమైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా తాము చిత్తశుద్ధితో పోరాడతామని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు కూడా ఇందుకు తమ వంతు సహకారం అందించాలని విశ్వం కోరారు. బహిరంగ సభలో సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ నేతలు, వామపక్షాల నాయకులు పాల్గొన్నారు. భారత్ బంద్ జరగాలి, భారత్ బంద్ లో అందరూ పాల్గొనాలి, ప్రతి ఒక్కరు కూడా అందులో పాల్గొనాలి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ముఖ్యంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి మరోసారి పోరాటాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. ఆ రోజుల్లో విశాఖ ఉక్కు ఆంధ్రులక్కనే పేరుతో జరిగిన పోరాటంలో లక్షలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు, 32 మంది ప్రాణాలు అర్పించారు. ఆనాడు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల ఎమ్మెల్యేలు, పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. తెన్నేటి విశ్వనాథం గారు, వావిలాల గోపాలకృష్ణయ్య గారు, రావి నారాయణ రెడ్డి గారు, పద్దం ఎల్లారెడ్డి గారు, అదేవిధంగా తరిమిల నాగిరెడ్డి గారు ఎంతో మంది తమ పదవులకు ప్రాణ ఆ రోజు వారు రాజీనామా చేయడం జరిగింది. ఇవాళ మళ్ళీ చెప్తా ఉన్నా, ఇవాళ మరొక్కసారి విశాఖ ఉక్కు కోసం పోరాటం చేస్తా ఉన్నాం. గర్వంగా చెప్తా ఉన్నాను, ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో కూడా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పాదయాత్ర చేసిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీని. Give us back our steel plant, give us back our Atmanirbhar Bharat, give us back our country and its future. And for that struggle, we are telling one thing, we will join with anybody. There may be political differences with this party or that party. I speak on behalf of the Communist Party of India. No, I speak on behalf of the all left parties of the country. We say that on this issue, on the question of defending and protecting the Visakh steel plant, we are ready to join with any political party and see that this Visakh Ukku will be kept safe for this country. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం, కాసేపు వాణిజ్య ప్రకటనలు. We'll be right back.
అందరికీ నమస్కారం. యావత్ ప్రపంచాన్ని భయాందోళనకు గురి చేస్తున్న సమస్య కరోనా. అయితే మనకేదో అయిపోతుందనే భయం కానీ మనకేమీ కాదు అనే నిర్లక్ష్యం కానీ ఈ రెండూ పనికిరావు. జాగ్రత్తగా ఉండి ధైర్యంగా ఎదుర్కొస్తున్న సమయం ఇది. జన సమూహానికి వీలైనంత వరకు దూరంగా ఉండండి. ఈ ఉధృతం తగ్గే వరకు ఇంటికే పరిమితం అవటం ఉత్తమం. వ్యక్తిగతంగా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మోచేతి వరకు వీలైనన్ని సార్లు సబ్బుతో సుమారు 20 సెకండ్ల పాటు శుభ్రంగా కడుక్కోండి. తుమ్మినా దగ్గినా కర్చీఫ్ లాంటివి అడ్డం పెట్టుకోవటం లేదా టిష్యూ పేపర్ అడ్డం పెట్టుకోవడం తప్పనిసరి. ఆ వాడిన టిష్యూ పేపర్ కూడా జాగ్రత్తగా మూత ఉన్న చెత్తబుట్టలో వేయండి. మీ చేతిని కళ్ళకి, నోటికి, ముక్కుకి, ముఖానికి తగలకుండా చూసుకోండి. అలాగే మీకు జ్వరం, జలుబు, దగ్గు, అలసట లాంటివి ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మీ జలుబు, దగ్గు ఇత్తాలికి అంటకుండా మీ ముఖానికి మాస్క్ ధరించండి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే కరోనా ప్రమాదకారి కాకపోయినా నిర్లక్ష్యం చేస్తే మాత్రం మహమ్మారి అయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మన సాంప్రదాయం ప్రకారం నమస్కారం చేద్దాం, అదే ఉత్తమం. నమస్తే. తిరిగి వార్తల్లోకి పునఃస్వాగతం. విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో మహాకవి గురజాడ అప్పారావు 159వ జయంతి వేడుకలు జరిగాయి. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో జిల్లా ఎస్పీ ఎం దీపిక ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం దీపిక మాట్లాడుతూ, గురజాడ అప్పారావు తన రచనలతో సాంఘిక పరివర్తనకు ఎంతగానో కృషి చేసిన మహాకవి అని అన్నారు. తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారుల్లో గురజాడ ఒకరని, గురజాడ చేసిన రచనలు సామాన్య ప్రజల వాడుక భాషను ఎక్కువగా ఉపయోగించడం వలన సామాన్య ప్రజలకు కూడా అర్థమయ్యే రీతిలో ఉండేవన్నారు. గురజాడ చేసిన రచనలు నేటికీ ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని జిల్లా ఎస్పీ ఎం దీపిక అన్నారు. ఓఎస్డి శ్రీ ఎన్ సూర్యచంద్రరావు మాట్లాడుతూ, విజయనగరం ఖ్యాతిని ప్రపంచానికి తెలియజెప్పిన ప్రముఖుల్లో గురజాడ అప్పారావు ఒకరని, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అన్న నానుడిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత గురజాడ అప్పారావుకే చెందుతుందన్నారు. అనంతరం పోలీస్ అధికారులు సిబ్బందికి జిల్లా ఎస్పీ ఎం దీపిక మిఠాయిలను పంచిపెట్టారు. గురజాడ జయంతి వేడుకల్లో అదనపు ఎస్పీ పి సత్యనారాయణరావు, ఓఎస్డిఎన్ సూర్యచంద్రరావు, విజయనగరం డిఎస్పీ పి అనిల్ కుమార్, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్ మోహన్ రావు, ఏఆర్డిఎస్పీ ఎల్ శేషాద్రి, ఏఓ వెంకటరమణ, స్పెషల్ బ్రాంచ్ సిఐలు ఎన్ శ్రీనివాసరావు, రుద్రశేఖర్, డిసిఆర్బిసిఐ బి వెంకట్రావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం 24వ వార్డు రేసపవాణిపాలెం విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, నెట్క్యాప్ చైర్మన్ కెకే రాజు క్షేత్రస్థాయిలో వార్డులో పర్యటించారు. 24వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి, జోన్ 3 జోనల్ కమిషనర్ శివప్రసాద్, పలు విభాగాల అధికారులు, పార్టీ నేతలతో కలిసి ఆయన పలు ప్రాంతాల్లో సందర్శించారు. ఈ సందర్భంగా కెకే రాజు మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడానికి వార్డులో పర్యటన చేయడం జరిగిందని అన్నారు. విశాఖ మహానగరాన్ని మురికివాడ రహిత నగరంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని అన్నారు. గతంలో 9 సంవత్సరాలు కార్పొరేషన్ ఎలక్షన్ జరగకపోవడం వల్ల విశాఖ మహానగరం అభివృద్ధికి కుంటుపడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఈ శ్రీనివాస్, పార్టీ నేతలు ధర్మ, కృష్ణారెడ్డి, కామేశ్వర రెడ్డి, కిషోర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, కృష్ణారెడ్డి, సుదర్శన్ రెడ్డి, సచివాలయం వాలంటీర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మేము కూడా లోపల నుంచి ఇప్పుడు లేడీస్ ఎవరైనా సరే నడుచుకుని రావాలన్నా సరే బళ్ళు వచ్చారనుకోండి, బళ్ళు ఆగో సార్, వాటి చనిపోవడమే, వీళ్ళు తప్పించుకొని పారిపోయి పరిగెడ్డామే లేడీస్ కూడా. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు,
అధికారులతో సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఏ విధంగా అయితే నిజాయితీగా నిష్పక్షపాతంగా పారదర్శకంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చి వారి కుటుంబాల్లో సంతోషాలను నింపుతున్నామో అదే విధంగా మౌలిక వసతులకు సంబంధించి అభివృద్ధి విషయంలో రోడ్స్ గాని డ్రైన్స్ గాని బరియల్ గ్రౌండ్స్ గాని విద్యుత్ సమస్యలు గాని ముఖ్యంగా తాగునీరుకి మరుగునీరు వ్యవస్థ విషయంలో ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించకుండా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరుస్తూ సకాలంలో అభివృద్ధి పనులు జరగాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్ష అందులో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 24వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి గారి విజ్ఞప్తి మేరకు వార్డు ఈ వార్డులో 24వ వార్డులో కార్పొరేటర్ గారితోని జోనల్ కమిషనర్ శివప్రసాద్ గారితో ఇంజనీర్తో కలిసి ఈరోజు వార్డు సచివాలయం ఎంప్లాయీస్ వాలంటీర్లు అందరూ కూడా ఈరోజు క్షేత్రశాలి పర్యటన చేపట్టడం జరిగింది. గతంలో జీబీఎంసీకి ఎన్నికలు జరగకపోవటం వల్ల ముఖ్యంగా విశాఖపట్నంలో సుమారు 9 సంవత్సరాల కాలం పాటు ఇక్కడ ఎలక్టెడ్ బాడీ లేకపోవటం వల్ల అధికారులు తీసుకునే కొన్ని నిర్ణయాలు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల దీర్ఘకాలికంగా ముఖ్యంగా రోడ్స్ విషయంలో కానీ డ్రైన్స్ విషయంలో కానీ మంచినీటి విషయంలో కానీ దీర్ఘకాలికంగా అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పటికీ 2 సంవత్సరాల కాలంలోనే కూడా మేము వాటన్నిటిపైన కూడా దృష్టి కేంద్రీకరించి కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ఇప్పుడు కౌన్సిల్ ఏర్పడిన తర్వాత కౌన్సిల్లో ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేయర్ గారు మేయర్పేట కవిసం చేసుకున్న తర్వాత మా కార్పొరేటర్లు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ నగరాన్ని ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేయాలనుకున్నారో ఒక విశ్వనగరంగా అభివృద్ధి చేయాలనుకున్నారో వాణిజ్య రాజధానిగా అభివృద్ధి చేయాలనుకున్నారో దానికి అనుగుణంగా ఈ నగరానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆహ్లాదకర వాతావరణంతో పాటు ఒక పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పిస్తూ ప్రజలందరికీ అవసరాలైన కనీస అవసరాలని ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ నిర్లక్ష్యం లేకుండా అభివృద్ధి చేయాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. దానికి అనుగుణంగా మేము ఈ పర్యటన చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా పెద్దలు విజయసాయి రెడ్డి గారు విశాఖపట్నాన్ని మురికివాడ రహిత నగరంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో సుమారు ఈ నగరంలో ఉన్న 743 స్లమ్స్లో ప్రతి స్లమ్లోని కూడా విజయసాయిరెడ్డి గారు పర్యటన చేసి ఆ స్లమ్లో ఉన్న సమస్యలన్నీ కూడా గుర్తించి త్వరితగతిన వాటిని పూర్తి చేస్తామని ఇప్పటికీ ఆయన చెప్పడం జరిగింది. ఆ దిశగా కూడా మేము ప్రణాళిక రచించడం జరిగింది. ముఖ్యంగా మేయర్ మన జీవీఎంసీ ఎన్నికలు జరిగిన తర్వాత వార్డు డెవలప్మెంట్ ప్లాన్ అనే ప్రతి వార్డుకి కూడా ఒక మాస్టర్ ప్లాన్ రూపొందించి ఆ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఏ సమస్యలు ఉన్నాయి, ఎక్కడ రోడ్డు సమస్యలు ఉన్నాయి, ఎక్కడ పార్క్ సమస్యలు ఉన్నాయని అధికారులు ఇప్పుడే చేయడం జరిగింది. సుమారు ప్రతి వార్డుకి కూడా 30 నుంచి 60 కోట్ల రూపాయలతో వార్డు డెవలప్మెంట్కి ఇప్పటికే ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఈ వార్డు డెవలప్మెంట్ ప్లాన్ ప్రకారం కూడా త్వరలోనే ఈ పనులన్నీ కూడా పూర్తి చేస్తాం. ఏదేమైనా ఏదైతే ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉన్నాయో ఆయన ఆశయాలు ఉన్నాయో దానికి అనుగుణంగా మేము ముందుకెళ్ళి ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండి అభివృద్ధి పనులు సమీక్షిస్తూ ప్రజలు మెరుగైన జీవనానికి మా తరఫున పూర్తి సహాయ సహకారాలు ఉండటం కోసం ఈ పర్యటన చేపట్టింది. కులాలకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి జగన్ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్షత్రియ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు హర్షం వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా కేంద్రంలో గల పివిజీ రాజు క్షత్రియ కళ్యాణ మండపంలో క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో సర్రాజుకు అభినందన సభ జరిగింది. ముఖ్య అతిథిగా మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు, ఎమ్మెల్సీలు పాలకపాటి రఘువర్మ, సురేష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్రాజు మాట్లాడుతూ క్షత్రియుల్లో సైతం చాలామంది అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని అన్నారు. తమ సామాజిక వర్గాల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పాటు పడతానని చెప్పారు. అదేవిధంగా సామాజిక వర్గ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఆల్ ఇండియా క్షత్రియ పరిషత్ భయపడతారు, కానీ ఎంత పెద్ద సమస్య వీరికి బిజినెస్ గట్రా చేయడం అలవాట్లేదు పూర్వం నుంచి. చాలా బెంగాల్ అందరూ ఏమిటి అడిగారంటే
నాకు నమ్మకమైన మనుషులు నాకు ఆహారం ఈ రెండు మీరు ఇస్తే నేను ఇక్కడ పోరాటం చేయగలను అన్నాడు. అంటే అడవిలో ఆహారం ఉండదు కదా, అలాగే నమ్మకమైన మనుషులు. సీతారామరాజు గారిని విగ్రహాన్ని ఆవిష్కరణ నాతో పెట్టుకున్నందుకు మునుమందుగా ఈ కమిటీ వారికి, దాతలకి, అలాగే క్షత్రియ సోదరులకి, సోదరిమణులకి, మా కమిటీ డైరెక్టర్స్కి, పెద్దలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటానని చెప్పి సభబొక్క మీకు మనం చేస్తున్నాను. కాకుండా మంచి పని చేసిన వారిని, మంచి భావాలతో నడిచేవారిని, ప్రజానీకానికి ఉపయోగపడేవారిని, అటువంటి వారిని అభినందించవలసిన బాధ్యత క్షత్రియ ధర్మం అని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను. అటువంటి విధంగా గతంలో కూడా కుటుంబంలో పెద్దల్ని గౌరవించుకోవటం, సాంప్రదాయాలతో నడవటం, నైతిక విలువలతో నడవటం పూర్వం ఉంది, కానీ టెక్నికల్గా సైన్స్గా బాగా డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు కూడా ఉన్నారు, కానీ అక్కడక్కడ కొంచెం అశ్రద్ధ కూడా ఉంది అని చెప్పి, అలా కాకుండా ఖచ్చితింపుగా ఎవరు మంచి పని చేసినా అది వాలంటరీగా వాళ్ళు సొంతంగా చేయొచ్చు, లేకపోతే ప్రభుత్వాలు కూడా ఏ ప్రభుత్వం అయితే మంచి పని చేసిందో దానిని కూడా అభినందించవలసిన బాధ్యత మానవత్వం మీద ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా మనం చెప్తాను. కాకుండా మరి ప్రతి కులానికి కూడా ఒక చైర్మన్ లేసి కూడా కులాలని కమ్యూనికల్గా ప్రతి ఒక్కరిని గుర్తించి, అలాగే అగ్ర కులాలకు కూడా క్షత్రియులకి, సౌదరీస్కి, రెడ్లకి, ఇలాగా కాపులకి, అలాగే ఉన్న కులాలన్నీ 56 చైర్మన్ లేసి వీటికి కూడా ప్రధానికానికి అందుబాటులో ప్రభుత్వం ఉండటం కోసం ఈ చైర్మన్ లేసి చైర్మన్ల ద్వారా కూడా అభివృద్ధి చేయాలనుకోవటం జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రం మనం అభినందించవలసిన బాధ్యత ఉందని చెప్పి సభాముఖ మీకు మనం చేస్తున్నాను. అయితే క్షత్రియులందరూ కూడా గతంలో కూడా ఎన్నో ఉద్యమాలు చేశారు, మాకు ఖచ్చితంగా క్షత్రియస్కి మమ్మల్ని గుర్తించాలి, మాలో కూడా ఎంతోమంది లేనివారు ఉన్నారు అని మన వాళ్ళు కూడా అన్ని కులాల వారు, అగ్ర కులాలకు కూడా ఇవ్వాలని ఒక ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి కూడా రావటం, అన్ని కమ్యూనిటీల్లో కూడా మరి అట్టడుగునున్న ప్రజానికం కానీ, అలాగే మరి మధ్యతరగతిలో ఉన్న ప్రజానికం కానీ, ఐఎస్టీలో ఉన్న ప్రజానికం కానీ, అనేక మంది ఎన్నో స్టెప్పుల్లో మానవ జీవితం ప్రయాణం చేస్తుంది. ప్రతి కులంలోని కూడా ఇటువంటి పరిస్థితులు అగ్ర కులాల్లో కూడా ఉన్నాయి. కనుక ఈ చైర్మన్ లేసి క్షత్రియ చైర్మన్ నాకిచ్చి మరి దీన్ని గౌరవించినందుకు మునుముందుగా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నానని చెప్పి క్షత్రియ సోదరులు అందరూ కూడా మరి ఇప్పుడు మనం తెచ్చుకున్నాం కనుక మనం ఈ ప్రభుత్వాన్ని కూడా అభినందించవలసిన బాధ్యత ఉందని చెప్పి సభాముఖ మీకు మనం చెప్తున్నాం. తనకు సంబంధం లేని భూమిని కబ్జా చేశానంటూ తనపై కొంతమంది పనిగట్టుకొని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేత 66వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్ ఆవేదన వ్యక్తం చేశారు. పారిశ్రామికవాడలోని SBT హోటల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాలాజీనగర్ లేఅవుట్లో జరుగుతున్న భూ అక్రమాలకు తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. గంగవరం పోర్టు రోడ్డు ప్రాంతంలో బాలాజీ లేఅవుట్లో గత 20 ఏళ్లుగా ఎన్నో భూ తగాదాలు జరుగుతున్నాయని, ఎక్కడ భూ కబ్జాలు చేయలేదన్నారు. తనకు కబ్జాలు చేయవలసిన అవసరం కానీ కర్మ కానీ పట్టలేదన్నారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే తాను చిన్న వయసులోనే రాజకీయాలకు వచ్చానని ఇమ్రాన్ తెలియజేశారు. ఇప్పటి వరకు తనపై కానీ తన అన్నదమ్ములపై కానీ ఎటువంటి ఆరోపణలు, భూ తగాదాల కేసులు లేవని తెలిపారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక తనపై, తన సోదరునిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని వాపోయారు. ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. మీడియా సమావేశంలో SMD గౌస్, ఇర్ఫాన్, దుబాయ్ బాషా, సోయబ్, గంగులూరి రోజారాణి, పద్మాబేగం, సుబ్బారెడ్డి, హరి తదితరులు పాల్గొన్నారు. పార్టీ నాయకుడు ఇలా ఉన్నాడని చెప్పేసి
ఒక కథనం ప్రకారంగా నేను మా వైసీపీ తరపు నుంచి ఇలా వస్తుందండి, నేను దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, కంప్లైంట్ ఇవ్వడానికి మా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను తప్ప వేరే వాళ్ళకి ఎవరు కూడా చెప్పలేదు. నేను మీడియా మిత్రులకు చెప్పలేదు, అలాగే నేను స్టేషన్లో చెప్పలేదు, నేను ఎక్కడ చెప్పలేదు. అది ఏదో మామూలుగా వస్తాయి, ఎవరో కెట్టిన వాళ్ళు ఏదో చేస్తారులే అని చెప్పి నేను పట్టించుకోలేదు తప్ప ఇంకే విధ వేరే విషయం లేదు. అది కూడా చెప్తా ఉన్నాను, మా ఇంట్లో మేము నలుగురు అన్నదమ్ములం, నలుగురం కూడా ఏ రోజైనా ఎటువంటి తగాదాలు ఉన్నా మీరు చెప్పండి. ఇన్ని ఇప్పటి వరకు మేము 60-70 సంవత్సరాల నుంచి మేము గాజువాక ప్రాంత వాసులమే. అందులో ఇందులో మిత్రుల్లో కూడా మన పాత్రిక మిత్రులు, అలాగే వెబ్చాల మిత్రుల్లో నాకు సొంత మిత్రులు కూడా ఉన్నారు. దీంట్లో వాళ్ళు కూడా అడగండి, చిన్నప్పటి నుంచి కూడా చదువు అయినప్పటి నుంచి ఇక్కడే డిగ్రీ అయింది, ఇక్కడే మొత్తం అంతా వ్యాపారం ఇక్కడే. కానీ ఏ రోజైనా సరే ఎవరిదైనా చిన్న తగాద అయినా సరే ఉంటే మీరు నాకు ఎప్పుడైనా చెప్పొచ్చు. పోలీస్ స్టేషన్ పరంగా కూడా మీరు వెళ్ళి కనుక్కోవచ్చు, ఏ రోజు ఎటువంటి కేసులు కానీ ఎటువంటి ఇవ కానీ మన పేరు మీద ఉండవు. ఆ గంగవరం పోర్టు దగ్గర ఏదో సైట్లు అక్రమానికి నేనే కారకుడు అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. అది చాలా బాధాకరమైన విషయం. నాకు ఈరోజు వరకు కూడా 20 సంవత్సరాల నుంచి ఉన్న డిస్ట్రిబ్యూట్ ల్యాండ్లో ఏ రోజు కూడా నాకు సంబంధం, ఎటువంటి సంబంధం లేదు. ఇరు వర్గాలు కూడా ఎవరు కూడా నా దగ్గరికి ఈ రోజు వరకు కూడా రాలేదు. అది 20 సంవత్సరాల పాటు గొడవలో ఉన్నది. ఇరు వర్గాలు కూడా ఎవరైనా నా దగ్గరికి న్యాయం గురించి కూడా వస్తే దాని గురించి నీకు సంబంధించి నేను ఏదైనా మాట్లాడగలను, కానీ ఇరు వర్గాల వారు ఏ రోజు కూడా ఎన్నమ్మడి కూడా మీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటా ఉన్నా, ఈరోజు వరకు కూడా ఎవరు కూడా నా దగ్గరికి వచ్చి ఇలా ప్రాబ్లం ఉందని కూడా ఎవరు చెప్పడం జరగలేదు ఇప్పుడు వరకు కూడా. అలాంటి విషయంలో నన్ను ఈ యొక్క 2 రోజుల క్రితం ఒక మైనార్టీ నాయకుడు అని చెప్పేసి ప్రచురించారు. అది చాలా బాధాకరమైన విషయం. అలా మైనార్టీలు ఈరోజు వరకు కూడా మా 66వ వార్డులో ఇంతమంది కూడా వ్యాపారస్తులు ఉన్నారు, ఇంతమంది ప్రజానికి ఉన్నారు, ఎవరు కూడా ఇబ్బంది కలగకుండా అందరికీ సమన్వయ పాలనతో కులాలకి మతాలకి అతీతంగా మేము పనిచేసేమేమి తప్ప ఏ రోజు కూడా మేము అహంకారంతో ఏ రోజు కూడా మేము లేవని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. క్రమేణా తెలుగుదేశం పార్టీ ప్రజల్లో కనుమరుగు కావడం ఖాయమని విజయనగరం జిల్లా వైసీపీ నేత మజ్జి శ్రీనివాసరావు జోస్యం చెప్పారు. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. భోగాపురం విమానాశ్రయానికి ముఖ్యమంత్రి త్వరలో శంకుస్థాపన చేయనున్నారని తెలిపారు. జగన్ పాదయాత్రలోనూ ఎన్నికల ప్రచారంలోనూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేశారని పేర్కొన్నారు. ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో తాము ఎన్నికల బరిలో లేమని చెప్పడాన్ని మజ్జి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. తమ పార్టీకి పట్టం కట్టిన ఓటర్లకు ఆయన కృతజ్ఞతలను తెలియజేశారు. ప్రజలు తమ పార్టీకి ఇచ్చిన విజయంతో సీఎం మరిన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు అమలు చేయనున్నారని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో విజయనగరం జిల్లా వైసీపీ నేతలు పాల్గొన్నారు. మరి అప్పటికే ఒక రాజకీయ పార్టీ, ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ వారు మరి వారి బీపార్లు ఇచ్చారు. వారి అభ్యర్థుల నామినేషన్లు వేశారు. వారందరూ ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ ఎన్నికలు సుమారుగా 2020 మార్చి నెలలో మరి ఆనాడు ఉన్న ఎన్నికల కమిషనర్ గారు ప్రారంభించారు. మరి ఆ కార్యక్రమం తీసుకుంటే సుమారుగా 1.5 సంవత్సరాల కాలం ఈ ఎన్నికల తాలూకా కాల పరిమితి తెలియజేయాలి. మరి ఆనాడు ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మరి ఆనాడు పూర్తిగా మీ అందరికీ తెలుసు, కేవలం ఈ రాష్ట్రంలో 3 కోవిడ్ కేసులు ఉన్నప్పుడు ఆయన ఎన్నికలను వాయిదా వేశారు. కేవలం 5 రోజుల కాలం ఎన్నికలు ఉంటాం, సరైన కారణం చూపించుకుంటాం. దాన్ని సుమారుగా 1 సంవత్సరం కాలం వారు దాన్ని పొడిగించుకుంటూ వెళ్తూ ఈ రాష్ట్రంలో మరి ఎన్నికల కమిషన్ వారు సెంట్రల్ సింగ్ అనేక ఎన్నికలు చేస్తున్నప్పటికీ కూడా, బైలక్షన్స్ చేస్తున్నప్పటికి కూడా మరి ఆనాడు ఉన్న ఎన్నికల కమిషనర్ గారు కేవలం ఆయన ఒక నెల కాల పరిమితి వెళ్ళిపోతున్నప్పుడు ఏదైతే ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికలు పక్కన పెట్టి ఆయన ఆ రోజు మున్సిపల్ ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికలకు వెళ్ళారు.
భారత విద్యార్థి సమైక్య రాష్ట్ర మహాసభలు నవంబర్ నెలలో విజయనగరంలో నిర్వహించనున్నట్లు ఎస్కే డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ అప్పలనాయుడు తెలిపారు. నవంబర్లో 3 రోజుల పాటు ఎస్ఎఫ్ఐ మహాసభలు జరుగుతాయని అన్నారు. విజయనగరంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలు విజయవంతం కావడానికి ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా వ్యవస్థ ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ విద్యను అందించాల్సిన ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను ఖండించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నేతలు ప్రసన్న అశోకులు మాట్లాడుతూ విద్యార్థులు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ, అరసం ప్రతినిధి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆహ్వాన సంఘాన్ని ఈరోజు ఆహ్వానించడం జరిగింది. ఆ సందర్భంగా ఈరోజు యజమాన్యాలు, పౌర చట్ట నేతలు, ఎస్ఎఫ్ఐ లీడర్స్, మాజీ నేతలు అందరూ హాజరవడం జరిగింది. ఈ ఆహ్వాన కమిటీని నిర్ణయించిన దాని ప్రకారంగా ఈ మహాసభలు విజయవంతంగా పూర్తి చేయాలని మా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని ఎస్ఎఫ్ఐ వారికి తెలియజేస్తున్నాము. అలాగే ఎస్ఎఫ్ఐ వాళ్ళు కూడా ఈ యొక్క రాష్ట్ర మహాసభల్ని విధిరాల్లో పెట్టడం చాలా అదృష్టంగా భావించి విజయవంతంగా చేస్తారని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వచ్చే నెలలో నగర పర్యటనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాక. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు తమ పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేసిన ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్. మహాకవి గురజాడ అప్పారావుకు నివాళులర్పించిన పలువురు ప్రముఖులు, సమాజ చైతన్యానికి గురజాడ చేసిన కృషిని కొనియాడిన వక్తలు. ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యలను తప్పుపట్టిన టీడీపీ నేత పాసర్ల ప్రసాద్, ఐఎన్ఆర్ను విమర్శించే స్థాయి గుడివాడకు లేదని ఎద్దేవా. మహావిశాఖను మురికివాడల రహిత నగరంగా తీర్చిదిద్దడం తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపిన వైసీపీ నేత కేకే రాజు, ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్తో తాజా సమాచారంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.